లక్ష్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ లో జాబ్ ఫేర్ నిర్వహించారు. నగరంలోని మహాత్మా జ్యోతిబాపులే మైదానంలో నిర్వహించిన జాబ్ ఫేర్ లో ఉద్యోగం కోసం 4921 దరఖాస్తులు వచ్చాయి. ఏఈజీ హాస్పిటల్స్, సింబా స్టాఫింగ్, బ్లూ డాట్, క్యూ కనెక్ట్, క్యాప్స్టోన్, గూగుల్ లాంటి 36 మల్టీనేషనల్ కంపెనీలు హాజరయ్యాయి. ఇంటర్వ్యూలు నిర్వహించి స్పాట్ అపాయింట్మెంట్ ను అందించారు. ఉత్తర తెలంగాణలోని నిరుద్యోగ యువకుల నుండి మంచి స్పందన వచ్చిందని లక్ష్య ఫౌండేషన్ ముస్తాక్ అలీఖాన్ అన్నారు. ప్రస్తుత కాలంలో నిరుద్యోగులు పెరిగిపోయారని చెప్పారు. వారికి లక్ష్య ఫౌండేషన్ తరపున ఒక ఉన్నత మార్గాన్ని చూపించేందుకు చర్యలను తీసుకుంటున్నామని తెలిపారు. ఇవాళ మీరు చూసినట్లయితే బిగ్గెస్ట్ జాబ్ ఫేర్ ఎవర్ ఇన్ కరీంనగర్ కండక్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్గా 36 కంపెనీస్ వచ్చాయి. టెక్ మహీంద్రా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తుంది. గూగుల్ బేస్డ్ కంపెనీ వ్యాకో అనే కంపెనీ కూడా వచ్చింది, అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తుంది. అపోలో, ఏఐజీ హాస్పిటల్స్, చాలా ఇంకా చాలా కంపెనీస్ వచ్చాయి. ఇవాళ చూసినట్లయితే సుమారుగా 4921 అప్లికెంట్స్ వచ్చాయండి. ఇవాళ దాంట్లో మేము షార్ట్ లిస్ట్ చేసి ఎవరెవరి కంపెనీస్కి ఏమేమి నీడ్స్ ఉన్నాయనేది వాళ్ళకి హెచ్ఆర్స్ని కనెక్ట్ చేస్తున్నాము. మా ఆశయం ఒకటే, అన్ఎంప్లాయ్మెంట్ గ్యాప్ అనేది చాలా ఎక్కువైపోయింది. వాళ్ళకి ఏంటంటే నెక్స్ట్ ఏం చేయాలి, ఇంజనీరింగ్ తర్వాత ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది వాళ్ళకి తెలియడం లేదు. సో మేము లక్ష్య ఫౌండేషన్ తరఫున ఈ ఉన్న ఎర్స్ట్ వైల్డ్ డిస్ట్రిక్ట్స్లో కానీ, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్లో కానీ మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఇక్కడ ఇన్ని కంపెనీస్ వచ్చి ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తూ ఇంతమంది అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి జాబ్స్ ఇస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ మనం ఇప్పుడు ఒక జాబ్ కావాలి అంటే డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్కి వెళ్ళి, హైదరాబాద్లో ఎక్కడెక్కడో వెళ్ళి తీసుకోవాలి, అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళని మీట్ అవ్వి మనం అక్కడ చూస్తూ ఇంకా అంటే ఎక్కడికి వెళ్ళాలి, అక్కడ మనం లొకేషన్స్ చూస్తూ వెళ్ళాలి. కానీ ఇక్కడ ఇన్ని కంపెనీస్ ఒకటే చోట ఉండడం, ఇక్కడ కరీంనగర్ పీపుల్ కానీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పీపుల్కి కానీ చాలా చాలా హెల్ప్ఫుల్ అవుద్ది.